ఓవరాల్గా ఈ హైడ్రా అటునే ఈ మూసి ఈ అంశాలన్నీ ఈ వారం 10 రోజులు 4 రోజులుగా సాగుతున్నాయి. గవర్నమెంట్ ని టూ మచ్ గా డామేజ్ చేసేసినాయి. రేవంత్ రెడ్డి ఇమేజ్ అంతా పాడైపోయింది. మళ్ళీ హరీష్ రావు కి కేటీఆర్ కి మంచిగా కొంత గ్రాఫ్ పెరిగింది. కేసీఆర్ కూడా రావాలని జనాలు కోరుకుంటున్నారు. కేసీఆర్ వస్తే ఇంకా దుమ్ము లేపుతాడని చెప్తున్నారు. మరి కేసీఆర్ వస్తాడా, ఇంకా మనకు టైం కాదు. కానీ ఇంకా ఎంత ఇంకా బాగా పండనివ్వండి, ఇంకా బాగా సీన్ పండిన తర్వాత ఇంకొన్ని ఎక్కువ కూల్చొని ఇవ్వండి, అది అప్పుడు మనం ఎంటర్ అవుతాం, అప్పుడు చెప్తామని అంటాడు. అప్పుడు కేసీఆర్ దిగితే మాత్రం కొంత డిఫరెంట్ గానే ఉంటుంది. అతని మాటలకి జనాలు ఇప్పటికి కూడా మెస్మరైజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఆన్ ది రాంగ్ సైడ్. గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఏ హరి. అది ఆ హరి వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి, మనకు కావాల్సింది చేసేసుకోవాలండి, అయిపోవాలి పని మనకి. ఓకే, ఎట్లయినా పని అయిపోవాల్సిందే. పైన అయితే ఏమొస్తుంది గవర్నమెంట్ అంత పోనీ, అది చూడగానే మోసీ సుందరీకరణ చూసి లక్షల ఓట్లు అయితే రావు కదా, వెంటనే పోతాయి పోతాయి ఓట్లు పోతాయి. ఓట్లు పోయేది అంటే సహజంగా మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే రాజకీయాల్లో ఓట్ల కోసమే చేస్తుంటారు, వాడు తప్పైనా సరే ప్రజల కోసం. ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. డెవలప్మెంట్ అంటే మళ్ళీ కాంట్రాక్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా. లక్షల కోట్ల ప్రాజెక్ట్ అది. మధ్యన రాబర్ట్ వాద్రా పేరు కూడా వినబడుతుంది ఏదో దీని వెనకాల. హర్యానాలో చేసినట్టుగా ఇక్కడ కూడా వచ్చానే సుందరీకరణ పనులు ఆయన కంపెనీకే ఇస్తారు ఉండొచ్చు. మన ఇప్పుడు డెఫినెట్ గా ఒక మినిస్టర్ ఉండేవాడు కాంగ్రెస్ లో, వాళ్ళ అల్లుడు ఎంసీహెచ్ లో ఉండేవాడు. ఓకే, ఆయనకు ఓవర్ నైట్ కోనేరు రంగారావు. ఓకే, కోనేరు రంగారావు అల్లుడు మున్సిపల్ మినిస్టర్ ఉండేవాడు. ఓవర్ నైట్ వాళ్ళ అల్లుడికి ప్రమోషన్ వచ్చింది జిహెచ్ఎంసీలో, అస్సాం మున్సిపల్ డిపార్ట్మెంట్లో. ఓకే, ఎవడో వచ్చి మీ అల్లుడికి మీరు ప్రమోషన్ ఇచ్చారట కదా అని ప్రెస్ కాన్ఫరెన్స్ నిండు ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగాడు. అతను ఏమన్నాడు తెలుసా, అవునండి ఇచ్చాను, మా కూతురికి నేను మొహం చూపించుకోవాలి కదా అన్నాడు. ఓపెన్గా ఓపెన్గా ఇచ్చానండి అన్నాడు. ఎలిజిబులా అదంతా అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టండి, నా కూతురు నా ఫ్యామిలీ నా అల్లుడు రేపొద్దున నా కూతురికి నేను మొహం చూపించాలి వద్దాను నానా, మా అల్లు మా ఆయనకే నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఎందుకు మినిస్టర్ అంటే నేనేం మొహం చూపించుకోవాలండి, నా పరిస్థితిలో ఉండి మీరు ఆలోచించుకోండి, నేను ఏమైనా తప్పు చేశాను అన్న అంతే. సో ఇట్లానే మన పార్టీ వాడు పెద్ద కాంట్రాక్టర్ అయ్యి వాడికి మరి మరి కాంట్రాక్ట్ ఇవ్వకపోతే ఎట్లా, వడ్రా ఉండొచ్చు ఎవడన్నా ఉండొచ్చు అంతే. డెఫినెట్ గా ఎవడెవడు వాడికి ఇచ్చుకుంటాడు, బీఆర్ఎస్ కాంట్రాక్టర్ కి అయితే ఇయ్యడు కదా రేవంత్. చెప్పలేము కాంట్రాక్టర్ జంప్ అయితే చేసేది. మేఘా ఇంజనీరింగ్ అయితే అందరి మనిషి కాబట్టి అందరిని మంచిగా చూసుకుంటాడు కాబట్టి ఇవ్వచ్చు. తప్ప ఎవరికైనా ఇవ్వచ్చు వాళ్ళ మనుషులు అనుకున్నటువంటి వాళ్ళకి. లక్షల కోట్ల ప్రాజెక్ట్ అన్నప్పుడు నువ్వు సతీష్ నన్ను ఓపెన్ గా మాట్లాడిస్తావు, దాంట్లో ఏముంది ఏముంది అంటే అన్ని ఉంటాయి అంతే. వెరీ సింపుల్, అది కామన్ పబ్లిక్ కూడా అర్థమైపోయింది, అందరికి అర్థమవుతుంది. ఎందుకు చేస్తారు అక్కడ ఏమైనా ఇల్లు కట్టించేది ఉందా, నలుగురికి ఉపయోగపడదు, ఏమి చేయట్లేదు, సుందరీకరణ చేస్తానంటున్నారు. చెప్పలేము రేపు పొద్దున అక్కడ షాప్స్ రావచ్చు, షటర్లు రావచ్చు, అద్దెలకి ఇవ్వచ్చు, అవి ఏదైనా కావచ్చు కదా, బస్ స్టాప్లు అవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీ బన్ అనేది నాలాలోనే ఉంది, మధ్యలో కట్టారు, అటు ఇటు రెండింటి మధ్యలో కట్టారు. మరి అది ఐలాండ్ లాంటిది, ఐలాండ్ లాంటిది అది. అవును, మరి అది తీసేస్తారా చెప్పు. అవును, కొన్ని ఏండ్ల నుంచి మనం అందరం పోయి బస్ ఎక్కుతున్నాం అక్కడ. చంద్రబాబు నాయుడు హయాంలో ఇంగ్లీ బన్ పూర్తయింది. అవును, ఒక పోలీస్ ఆఫీసరే దొరే కట్టించాడు దాన్ని. అవును, హెచ్జే ద్వారా ఉండే డీజీపీకి ఉండేవాడు. మరి ఎట్లా అంటావు చెప్పు అంతే. సో ఇట్లాంటివి ఉంటాయి కాంట్రాక్ట్లు ప్రాజెక్టులు అన్నప్పుడు అన్నీ ఉంటాయి. దీని వెనకాల ఎందుకుంది ఇంత హరి అంటే, హరి చేయాలి, రేపు పొద్దున మనం ఉంటామో తెలియదు, లేదా తెలియదు, ఇంకోటి వస్తాడో తెలియదు. కాంగ్రెస్లో ఎప్పుడు ఒకడు గోతికాడ నక్కలాగా రెడీగా ఉంటాడు, నెక్స్ట్ పదవి ఎక్కడానికి వాడి స్కీమ్ వాడు చేసుకుంటూనే ఉంటాడు. కోకో అన్నట్టు నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఉన్న టైంలో ఇల్లు చక్క పెట్టుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్టుగా చేసుకోవాల్సిందే. త్వరపడి త్వరపడి చేయకపోతే అవదు, కానీ తొందరపాటు వల్ల ఉన్నది పోతుంది ఉంచుకుంది పోతుంది.